Hi everyone, name is Mahalakshmi. Welcome to my channel Maha Foods and Arts. Today's special video mushrooms masala curry. This is protein rich food and non-veg tinne vallu vaala food lo idi include cheskodam valla protein deficiency lekunda untundi. Ee curry ela cheyalanedi ivalti video lo manam chusedam. Munduga oka pan teeskovali dantlo 2 tablespoons oil add cheskoni idi koncham vediyaka 2 nunchi 3 pachimirchi cut cheskoni ఈ ఆయిల్ లో వేసుకుందాం అలానే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం మగ్గడానికి 2 నిమిషాలు టైం పడుతుంది చూద్దాం ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 2 నుంచి 3 బాగా పండిన టమాటాల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం ఇది టమాటా బాగా మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కూల్ అవనిద్దాం ఇది బాగా చల్లారాక ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని అలానే 5 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఇది బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా బాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఇది కొంచెం వేడయ్యాక మనం బిర్యానీ దినుసులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి ముందుగా 2 3 బిర్యానీ ఆకులు అలానే దాల్చిన చెక్క 2 3 ఇంచులు 2 యాలకులు అలానే 4 5 లవంగాలు 5 మిరియాలు వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకొని దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇది వేగాక ఇప్పుడు దీంట్లో మనం పసుపు అలానే కారం కూడా యాడ్ చేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే 2 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ salt వేసాం కదండి సో ఇప్పుడు పసుపు కారం వేసుకొని ఒకసారి కలయి పెట్టుకొని 2 నిమిషస్ తిని మూత పెట్టుకొని ఉడకనిద్దాం మనం salt సరిపోతే ఫైనల్ లో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న నేచురల్ పుట్టగొడుగుల్ని వేసుకున్నాను ఇవి వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి మనకి వీటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రోటీన్ విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి అలానే వీటిలో 90% వరకు వాటర్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ పుట్టగొడుగులు చాలా హెల్ప్ అవుతాయి ఇవి 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాక దీంట్లో మనం మిగతా మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఈ కర్రీ కొంచెం ఉడకడానికి వాటర్ అవసరం అవుతుంది సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం salt చెక్ చేసుకుందాం salt కొంచెం తక్కువైందండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను salt చెక్ చేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు ఇది ఉడకనిద్దాం 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా మనం కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే చూసారు కదా మష్రూమ్స్ మసాలా కర్రీ పుట్టగొడుగుల కూర ఇది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది మీ సపోర్ట్ ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థాంక్యూ ఫర్ వాచింగ్